అందరికీ నమస్తేనుల తెలంగాణలో మార్పు మొదలైంది ఆ మార్పు మొదలై మూడు నెలల అయింది ఎసొంటి మార్పు మనం అందరం చూస్తానే ఉన్నాం పోయిన పదేళ్ల పచ్చగా వండిన పంటలు ఈ తాప పర్రలు వారేటంత మార్పు మొదలైంది పింఛన్ల కోసం ముసలళ్ళు రోడ్ల మీద కచ్చి ధర్నాలు చేసేటంత మార్పు మొదలైంది ఎట్లా అంటే రైతు బంధు కోసం పోయిన తాపలు చెయ్యి జాపని రైతులు ఈసారి చెయ్యి జాపాల్సిన పరిస్థితి అసొంటి మార్పు ఏర్పడ్డది ఆ మార్పు ఇక మరి ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి ఎంత తెలియదు కానీ రైతుల కళ్ళల్లో నీళ్లు కాదు నెత్తురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఒకవైపు కాళేశ్వరం కుట్ర కాళేశ్వరం మీద కుట్రతోనే కాళేశ్వరం పైన కుట్ర పన్నాగం పండుతుంది కాంగ్రెస్ పార్టీ దానికి వత్తాసు పాడుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు నేను ఒక వీడియో చూపెడతాను ఆ వీడియోకి చూపెట్టడానికి ముందు కొంతమంది రైతుల పంటలు ఎట్లా ఎండుతున్నాయి ఏం కథ అనేది మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది పోయిన తాపాలు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు పంట వేసుకున్ను ఈ తాప రెండెకరాలు ఆల్రెడీ డౌట్ అనుమానంతోనే డౌట్ తోనే మొదలు పెట్టిరు యవసము గా డౌటే గా అనుమానాన్ని ముందడికి తెచ్చి తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చెప్పకనే చెప్పుకోవాలి నిజంగా అదే నిజం చేసి కూసుంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ పోయిన తాపలు నాలుగు ఎకరాలు పంట పండించుకున్న వాళ్ళు మూడు తాపలు జర తక్కువ కాలంలో పంట వండే పంటలు అయితే మూడు తాపలు పంట పండించుకున్న రైతులు ఈ తాపలు మాత్రము ఇక ఒక్క పంటకే ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎక్కడ చూసినా ఎట చూసినా రైతన్నలు నెత్తిలకు షెయి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అసలు నీళ్లు వదలాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటది ఏమన్నా లోటుపాట్లుంటే భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటది కానీ గా బాధ్యతను తీసుకోవట్లే ఏ బాధ్యతను బాగా తీసుకున్నారంటే కేసీఆర్ ను దిట్టడం అట్లనే పోయిన ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదే మీద బాధ్యత తీసుకున్నది ఈ ప్రభుత్వం అని చెప్పాలి అవు మళ్ళా పోయిన తాపలు అక్కడ మీకు నేను చూపెడతా వీడియో ప్లే చేసిన తర్వాత మరీ చూపెడతా పోయిన తాపలు ఎటువారినే నీళ్లు ఇప్పుడు ఎటు దిక్కు పోతా ఉన్నాయి అనేది ఆ కుంగిన పియర్స్ వైపే నీళ్లు మళ్ళించే ప్రయత్నం చేసిండ్రు రెండు నుంచి రెండు వారాల నుంచి అది మొత్తం కొట్టుకపోయే ప్రయత్నం చేసిండ్రు గట్ నుంచే నీళ్లు వారతా ఉన్నాయి ఐదు ఆరు బ్లాక్ల అది ఏంది అన్నారం గేట్లు ఏవైతే ఎత్తినప్పుడు ఐదు ఆరు బ్లాక్ల నీళ్లు వారినప్పుడు ఇప్పుడు ఆ కుంగిన పియర్స్ ఏవైతే ఉన్నాయో గట్ వైపే రెండు వారాల నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేసిండ్రు గా నుంచే పోతా ఉన్నాయి ఇక చూద్దాం ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడుపు ఏడుపు ఏడుపే ముంగటేసుకున్నది గా ఏడుపుకు తగ్గట్టే ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వస్తారు ఐదు మందితోని కూడా కమిటీని వేసిండ్రు ఐదు మందితోని కమిటీ వేస్తారు వాళ్ళు వచ్చిండ్రు ఆరు తారీఖు వస్తారు వచ్చిన తర్వాత నివేదిక ఇస్తారు ఆ నివేదిక ఇవ్వడానికి నాలుగు నెలల టైం పడుతుంది నాలుగు నెలల టైం దాకా తట్టడు మట్టి కూడా ఎత్తిపోయడానికి లేదు అని చెప్పేసి సీఎంఓ నుంచి లీకులు ఇప్పించుకొని ఇలా పత్రికల వార్తలు రాపించుకున్నారని మనం చూసినాం పొద్దుగాల నాలుగు నెలల పొద్దు అంటే ఏందోల్ల ఈ మధ్య కాలంలో వానత్తది వరదలు అత్తాయి ఇలా అట్ల ఇటు పోతే జూన్ అయిపోతే ఎండలు అయిపోతాయి జూలై నుంచి వానాకాలం మొదలైతది చెప్పలేం కాలం ఎక్కువైతే గోదావరి నది ఉధృతికి తట్టుకునుడు ఎవరితోనైతుంది ఇలా శుద్ధ ఎక్క మీరు మాట్లాడతారు మరి మీరు నిలబడి అడ్డుకోరు శుద్ధం ఆల్రెడీ కుంగున్న పిల్లర్లు ఎటు పోతాయి ఇల్లు ఏం కథ ఉట్టిగా గోడలు మోడు వారిన గోడలు కనిపించాలని చూస్తా ఉన్నారు మీరు ఇలా అంత కుట్రనా అంత పగనా ఎందుకు ఏమిటికక్కడకు ఆ పగ ఒకసారి వీడియోలు చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా ఆ వీడియోలలో ఏమున్నది ఏం కథ అనేది ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ఆ రైతుల పరిస్థితి నేను ఇప్పుడు చూపెడతా మీకు రైతుల పరిస్థితి ఏంటి ఏం కథ అనేది మీకు చూపెడితే తెలుస్తుంది రైట్ ఇది ఈయనకు బోర్ల రామరెడ్డి అని పేరు పోయింది సమైక్య పాలనలా ఈయన పేరు తెచ్చుకున్నాడు వంద బోర్లు వేసిండు ఇప్పుడు పోయిన ఎనిమిది ఏళ్ళల్లో మంచిగా పంటలు పండించుకున్నాడు ఇప్పుడు మళ్ళా ఆరు బోర్ల రామరెడ్డి అయిండు ఈ కాంగ్రెస్ వచ్చిన పాలన మూడు నెలల మూడు నెలల్లో మళ్ళీ ఆర్ల ఆరు బోర్లు వేసిండు ఈ కథ అయింది పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఒక్కొక్క జాగాలో చూస్తే కండ్లల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే రైతు బిడ్డలు ఎవరికైనా రైతుల ఆవేదన చూస్తే వస్తాయి బాధ అవుతుంది చూడుండ్రీ ఈ పరిస్థితి చూడుండ్రి ఎక్కడ చూసినా పచ్చడి పొలాలతోని తెలంగాణ మాగానము చిరునవ్వులతో కనబడ్డది ఈ ఎండిపోవాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి దాపరమైంది రైతును మళ్ళా ఏడిపించే తీరు తీసుకొస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ రైట్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు క్రెడిట్ మొత్తము నాశనం చేయాలే కేసీఆర్ కు అయినా క్రెడిట్ అంతా అది అవసరం లేదు కేసీఆర్ కు అనేటట్టు వీళ్ళు చేస్తా ఉన్నారు చూడు ఈ పరిస్థితి చూడుర్రి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎండిపోయిన దాంట్లో బర్లను ఎడ్లను మేపి మేపుతున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి ఈ సిచ్యువేషన్స్ చూడుర్రి మును పట్టుకొని మేసుకుంటా పోతా ఉన్నాయి బర్లు ఎంత పెట్టుబడి పెట్టినరు ఎంత అది చేసిండ్రు సరే అపో సపోజ్ చేసి పంటదన్న పండించుకుందామని అంటే ఆఖరికి నీళ్లు కూడా ఇచ్చిన పాపానో ఓలే పంట వేసుకునే టైంకు రైతు బంధు ఇచ్చిన పాపాన ఓలే ఇప్పుడు వేసుకున్నాక వాటికి నీళ్ళు ఇచ్చిన పాపానో ఓ తెలియరు ఎవరి ఎవరికి ఉసురు ఎవరికి ముడతా చెప్పుండ్రి ఏడిపితేమన్నా నచ్చందా మీకు రైతుల నాగం చేస్తే నచ్చందా మీకు మీది మీరే గొయ్యి అవ్వుకుంటారు అలా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది ఏమీ లేదు ఇది చూడు ట్యాంకర్లు పెట్టి నీళ్లు పారించుకునే పరిస్థితి ట్యాంకర్లు పెట్టి మరీ నీళ్లు పారించుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇదన్నట్టు పక్క పంట ఆల్రెడీ బీడే పెట్టుకున్నారు ఉన్న వాటికన్నా నీళ్ళు అత్తయేమో అని అంటే అది లేదు అటు అది లేకపోయి ఇటు ఇది లేకపో మళ్ళా రైతులు గోస పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి తెలంగాణాల ఎందుకు రైతులను పట్టించుకోవట్లేదు అని అంటే రైతులను ఎందుకు పట్టించుకుంటలేదు ఏ నలుగురు గుండె కాడ కూడా రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అని అంటే నలుగురు ఇట్లా ముగ్గురు ముచ్చట ఎప్పేది ఏందయ్యా అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి రైతులు ప్రియారిటీ ఇవ్వలేదు రైతులు సగం మంది కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు గందుకనే రైతుల నాగం చేసే దిశగా వీళ్ళు పోతా ఉన్నారు ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ముచ్చట్లు కొన్ని మాట్లాడుకున్నారు మనం ఇన్నం నిరుద్యోగులే పీట వేసిండ్రు ప్రభుత్వ ఉద్యోగులే పీట వేసిండ్రు అని చెప్పేసి మరి నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తాను నువ్వు ఇలా అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినమని చెప్పేసి వందల పది మందికి చేతులు దులుపుకుంటువి ఇవల్లా అందుకే ఏం మాట్లాడుకుంటురయ్యా అంటే రైతులంటే కేసీఆర్కి అభిమానం కేసీఆర్ అంటే రైతులకు అభిమానం రైతుల గుండెలలో కేసీఆర్ ఎప్పుడు ఉంటాడు గందుకనే మేము రైతులను ఆగంజెత్తాం రైతుల ఉసురు పంచుకుంటున్నాం రైతుల గోస ఉచ్చుకుంటున్నాం అని చెప్పేసి రైతులను గోస ఉచ్చుకుంటురని చెప్పేసి వాళ్ళు మాట్లాడే పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఏంది పరిస్థితి ఇక ఇప్పుడు ఇది రైతుల పరిస్థితి తెలంగాణ ఇక్కడ మీకు నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించి అది మీకు చూపెట్టాలి రైట్ ఇవి నీళ్ళు ఇటు సైడ్ పోతున్నాయి కదా ఇది చూడాలి మీరు ఈ అందారం గేట్లు ముందు ఐదు ఆరు బ్లాక్ లకెలివైనయి నీళ్లు ఇక్కడ మేడిగడ్డ పియర్స్ ఉంటాయి ఆ కుంగిన పియర్స్ ఏవైతే ఉంటాయో రెండు వారాల నుంచి ఇటువైపు నుంచే వస్తుంది ఇది కుట్రా కంపల్సరీ కుట్ర కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది వీళ్లకు తగ్గట్టే ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తుందని అందరూ అన్నారో అక్కడి నుంచి నాలుగు నెలల నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి వాళ్లకు కేంద్ర ప్రభుత్వము రూల్ పెట్టింది రూల్ అంటే ఈ లోపు మీరు ఈ నివేదిక అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెప్పిండు చెప్పిన తర్వాత దొరికిందిరా బిడ్డ సాకు దొరికింది ఇక అయిపోయింది నాలుగు నెలల పొద్దున్నది ఇక నాలుగు నెలల పొద్దు కాళేశ్వరానికి హాలిడే ఇయ్యాలే అక్కడ తట్టడి మట్టి తీయద్దు ఇటున్న పుల్ల అటు పెట్టద్దు అటున్న పుల్ల ఇటు పెట్టద్దు గోదావరి నదికి ఉధృతికి దాన్ని నిరస పెట్టాలి ఆయన తది కొట్టకపోవాలి కొట్టకపోయాక మనం సప్పట్లు కొట్టాలే ఇదే కథ ఉన్నది చూడుండ్రి రి అటుపక్క పోయిన నీళ్ళు రెండు వారాల నుంచి ఇటుపక్క ఎందుకు మళ్ళిన అంటారు ఎందుకు మళ్ళీ గాంత ఆలోచన లేకుంటున్నారా ఉట్టిగానే మీరు చేస్తే జనాలకు ఏం తెలియదు అనుకుంటుర్రా మొత్తం మీద ఏం లేదులా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రతోని అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర కాదు కేసీఆర్ మీద పగతోని ఇది చెప్పాలంటే కేసీఆర్ మీద పగతోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర ఏర్పాటు చేసి కుట్ర చెయ్యాలి మనం అని చెప్పేసి అటు కేంద్రము ఇటు రాష్ట్రము రెండు కూడగలుకొని వీళ్ళు ఎట్లా ఆడమంటే గాళ్ళు అట్లా ఆడతారు వాళ్ళు ఎట్లా పాడమంటే వీళ్ళు అట్లా వాడతారు మొత్తం మీద అదే చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేయాలి తెలంగాణ రైతాంగం నోట్ల మట్టి కొట్టాలి ఆగ రాదు రి ఈ తాప ఎందు వడ్లు పండుతాయి ఎంత పంట వస్తుంది రైట్ మొత్తం మీద ఇదొల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సాకు చెప్పి మేడిగడ్డ ఆ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవిటి మరమత్తు కార్యక్రమాలు చేపట్టకుండా నాలుగు నెలల కాలం వృధా చేసి అట్లనే ఇక నాలుగు నెలలు ఆగలి మరి వరదలు నీళ్లు కథ కార్ఖాన ఇది అంత ఉంటుంది కాబట్టి నీళ్ళు ఇంకిపోయే వరకు కూడా ఒకవేళ కాలం అయితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి చూద్దాం దేవుడు కరుణిస్తాడా ఈసారి కాలం అవుతుందా కాదా వాళ్ళకే ప్రకృతి కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆశిద్దాం మనం రైతు మొత్తం మీద ఇది రైతుల నోట్ల మట్టి కొడతా ఉన్నారు రైతుల పొలాలు రైతుల పంట పొలాలు ఎండబెట్టాలే రైతుల నోట్ల మట్టి కొట్టాలి మొత్తం మీద వాళ్ళు ఎంచుకున్నది అదే మనకు అదే కనబడతా ఉన్నది మనం పెట్టుకున్న అది చూడుర్రీ ఫలించిన కాంగ్రెస్ బీజేపీ కుట్ర రైతుల ఎండుడే ప్రజలను దొక్కుడే ఇది పరిస్థితి కనబడతా ఉన్నది తెలంగాణ నలుమూలల మార్పు మాత్రం అందరూ స్వాగతించే మార్పు కాదు కాంగ్రెస్ ముసుగు కప్పుకున్నలు స్వాగతించే మార్పు అయితే మనకు కనబడతా ఉన్నది రైతుల నోట్ల మట్టి కొట్టే మార్పే మనం ఇది చూస్తా ఉన్నాం